అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం భవిత సెంటర్ పరవాడనందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లుపిన్ కంపెనీ దాతృత్వంతో 60,000 రూపాయలతో వేయించిన పెయింటింగ్స్ ను ఇనాగ్రేషన్ చేశారు. దివ్యాంగుల తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు ఈ భవిత సెంటర్ ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను, ఉపాధ్యాయులు ఇస్తున్న శిక్షణ గురించి వివరించడం జరిగింది. ఎంఈఓ 1&2 శ్రీమతి సాయి శైలజ దివాకర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ద్వారా అందిస్తున్న సహిత విద్యా కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లుపిన్ కంపెనీ లిమిటెడ్ సైట్ హెడ్ రాజేష్, ఎం శ్రీనివాస డీజీఎం హెచ్ఆర్ వెంకట్, సిఎస్ఆర్ మేనేజర్ పాల్గొని 60,000 రూపాయల ఖర్చుతో వేయించిన పెయింటింగ్స్ యొక్క డాక్యుమెంట్స్ ను భవిత ఉపాధ్యాయులకు అందజేయటం జరిగింది. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వినోద్ కుమార్, 79వ వార్డు వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు దేశపాత్రుని పాలెం వారు దివ్యాంగులకు భోజన ఏర్పాట్లు చేశారు. అలాగే మండల విద్యాశాఖ అధికారిని ఎం సాయి శైలజ ఆర్థిక సహాయంతో బహుమతులు అందజేయటం జరిగింది. దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు, భవిత ఉపాధ్యాయులు, టి కుమారి శ్రీనివాసరావు సిఎస్ఆర్ ద్వారా అందిస్తున్న సహాయ సహకారాలకు లుపిన్ కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.